క్రాప్ ఇన్సూరెన్స్ విషయంలో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లకుండా కార్యాలయంలోనే కూర్చొని ఈ క్రాప్ పెట్టనందువలనే నిజమైనటువంటి రైతాంగానికి అన్యాయం జరిగిందని ఈ అన్యాయాన్ని సరిచేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి వ్యవసాయ శాఖ జేడీ గారికి విజ్ఞప్తి చేస్తూ నిన్న నేను మాట్లాడడం జరిగింది. కానీ దానికి జవాబు చెప్పకుండా జరిగిన అన్యాయాలని కప్పిపుచ్చుకునేదానికి ఈరోజు మైదుకూరు శాసనసభ్యులు శ్రీ శెట్టిపల్లి రఘురామరెడ్డి గారు రెడ్డి సోదరులకు క్రాప్ ఇన్సూరెన్స్లో 347,350 రూపాయలు వచ్చింది, ఈ డబ్బు ఇంత డబ్బును ఎప్పుడైనా చూశారా అని అడుగుతూ ఉన్నారు. సిగ్గుండాల మాట్లాడడానికి ఇది ఆనాడు మీరు ఎన్నికల ప్రణాళికలో చేర్చినందువలన ఈరోజు అందరికీ ఈ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ మిగతా సంక్షేమ పథకాలు కానీ అందిస్తూ ఉన్నారు. ఇది మీ సొంత జోబుల్లో నుంచో లేకుంటే మీ సొంత డబ్బు ఇస్తున్నట్టు ఆర్భాటాలు చేస్తున్నారు, ఫలాభిషేకాలు చేస్తున్నారు. ఇది కాదు కావాల్సింది. మీరు ఆ రోజు ఎన్నికల ప్రణాళికలో చేర్చకుండా ఉంటే ఈరోజు ఇచ్చేవారా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తారు.